రైట్ విల్సన్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల గురించి మరి అడిగే గొంతుక 1, 2, 3 వేళ్ల మీద మనకి కనిపిస్తోంది. మరి అడిగే ఆ యొక్క అడిగే వారి యొక్క సంఖ్య కూడా పెరగడం లేదు. మరి ముఖ్యంగా ఆ యొక్క సంఘాల నుంచి కూడా ఏమాత్రం ఆ యొక్క నాయకులు పెదవి ఇవ్వడం లేదు. ఎందుకంటారు? చావ చచ్చిపోయారండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? దళిత నాయకులు అనే పేరుతో లెటర్ హెడ్ సంఘాలు చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు కదా. జూపుడు ప్రభాకర్ గతంలో కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఆయన ఏమయ్యాడు? ఇంకా బతికే ఉన్నాడు కదా. ఆయన అడగలేడా జగన్మోహన్ రెడ్డి గారికి? తెలియదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అయ్యా ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులే కదా, గతంలో మేము వచ్చే నిధులు వచ్చాయి కదా, టాటాలు ఇచ్చాము, ఆటోలు ఇచ్చాము, కార్లు ఇచ్చాము, ఇన్నోవాలు ఇచ్చాము అని చెప్పి మరి కేంద్రం డబ్బులు తినకు ఇచ్చాము. ఇప్పుడు ఆపేస్తే మా పది దళితుల పరిస్థితి అడగలేదా ఆయన? అడగలేడా? అంబేద్కర్ ఒక మాట చెప్పాడండి, ఎవడన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, పోత పోత నీ గుడిసె దగ్గర పెట్టుకోవద్దన్నాడు. నీకు జగన్మోహన్ రెడ్డి ధనవంతుడు నిన్ను పిలిచాడు, నువ్వు చేరే పార్టీలో, కానీ నీ మూలం ఏంటి? దళితులకు సంబంధించిన ప్రయోజనం నీ మూలం. ఆ మూలాన్ని నువ్వు దగ్ధం చేసినట్టు మాట్లాడేది ఏంటి? ఇంకొక ఆయన కూడా అక్కడే ఉన్నాడు, కార్యం శివాజీ, ఆయన మాట్లాడలేడు? ఆయన తెలియదా? ఎస్ఎస్టీ కమిషన్ చేశాడు కదా, నీ దళితుల హక్కులు దెబ్బతింటే నువ్వు అడగవా? ఎందుకు మాట్లాడలేవు నువ్వు? కాబట్టి ఇటువంటి కట్టు బానిసలు చేతగాని దద్దమ్ములు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరి ఎవరు మాట్లాడరు. వాళ్ళకి ఊరికి దమ్ము లేదు, ధైర్యం లేదు, పిరిగి సన్యాసులుగా మారిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీలో ఉండే దళిత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, చావ చచ్చిపోయిన మరి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు వాళ్ళ గురించి చెప్పడానికి భాష లేదు. ఎముకలు కుళ్ళిన, వయసు మళ్ళిన సోమర్లార చావండి అంటాడు సింహాకం సీసీ. అటువంటి సోమర్లుగా తాటైన వ్యక్తులుగా నేను వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలను చూస్తాను. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తు నాశనం చేసే హక్కు మీకెవరు ఇచ్చారండి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? రైట్. ఆయన ఎంత ధైర్యం ఉంటే ధైర్యం చేస్తాడు? మీరు రిజైన్ చేయండి. మీరు ఎందుకు మీరు అక్కడ కూర్చొని మీరు ఏం చేయడానికి అక్కడ కూర్చున్నారు? కూర్చుంటే దళితులు అవుతుంటే మీరు మౌనంగా చూస్తా ఉన్నారా? రైట్ విల్సన్ గారు, అంటే ఒక ప్రజాప్రతినిధి గెలిచాడు అంటే అది ప్రజల యొక్క అభిప్రాయం, వారి యొక్క అభిష్టం మేరకే ఓట్లు వేసినందుకే, వారు మెచ్చి నచ్చి వేసినందుకే వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు. సో మరి మీరేమో గెలిచిన తర్వాత వారంతా పనిచేయట్లేదు అంటున్నారు, అంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పనిచేయకుండానే ఒక రాష్ట్రం అంతా యావత్తుగా పనిచేస్తుంది అంటారా? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, డబ్బులు ఢిల్లీ ఇవ్వండి, ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి డబ్బులు ఇచ్చేది ఢిల్లీ వాళ్ళు, ప్లాన్ డబ్బులు ఇచ్చేది ఢిల్లీ వాళ్ళు, ఎస్సిపి పేరుతో నిధులు ఇచ్చేది ఢిల్లీ వాళ్ళు, అవన్నీ ఎస్సిపి పేరుతో ఇచ్చే నిధులు అన్ని కూడా గ్రాంట్స్ అంటే తిరిగి కేంద్రానికి కట్టకుండా ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి డబ్బులు లోన్లు ఇస్తారు, పాతికి పైసలు వడ్డీ తీస్తారు, కేంద్రం ఇస్తుంది. ఆ డబ్బులన్నింటినీ నువ్వు వేరే పథకాన్ని డైవర్ట్ చేస్తున్నావు. మొత్తం ప్రాసిక్యూట్ చేయొచ్చు, అన్ని 13 జిల్లాల కలెక్టర్లు కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఎందుకంటే దే ఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్స్ వాళ్ళందరూ. వాళ్ళందరూ సీఎం గారికి చెప్పాలా? సీఎం గారికి అవకాశం లేకుండా పోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మంత్రిగా చేయలేదు, సీఎం గా చేసిన అనుభవం లేదు కాబట్టి ఆయనకి లేకపోతే. అధికారులకు ఏమైందండి? మీ జాబ్ రూల్ మీకు తెలియదా? బిజినెస్ మీకు తెలీదా? ఐఏఎస్లు వీళ్ళందరూ ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా చేసిపోయిన వాళ్ళే వీళ్ళందరూ ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా చేయకుండా ఎవరు కలెక్టర్ కారు. దాదాపు 90% చేసిన వాళ్ళు అవుతారు. అయినప్పుడు మీరేం చేయాలి? ఎస్, ఇంకొక విషయం కూడా విల్సన్ గారు, ఇక్కడ అంటే మేము గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్గా చేసాం, చైర్మన్గా చేసాం, లేకపోతే పాలన చేసాం అంటున్నారు, కానీ వారి హయాంలో అయితే మేము బాగానే చేసాం, మా హయాం కాదు కాబట్టి ఇలా ఉంది పరిస్థితి అనే ఒక పరిస్థితి ఏర్పడింది. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? మా ఎవరి హయాంలో అయినా సరే గతంలో ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఉన్నా ఆ ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బుల్ని డైవర్ట్ చేసే ధైర్యం చేయలే. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేయలే, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలే, రోసే గారు చేయలే. నాకు తెలిసినంత 4-5 సీఎంల దగ్గర నేను పనిచేస్తున్నా, వాళ్ళు ఎవరు ధైర్యం చేయలే? కిరణ్ కుమార్ డైవర్ట్ చేశాడా? రోసే గారు డైవర్ట్ చేశారా? రాజశేఖర గారు డైవర్ట్ చేశారా? ఎవరు డైవర్ట్ చేశారు? అసలు ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కేసీఆర్ గారు డైవర్ట్ చేయలే కదా. ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు మీరు? వాళ్ళు ఎవరు డైవర్ట్ చేసిన తప్పే కదా అది. రైట్ విల్సన్ గారు, ఇంకొక విషయం కూడా అంటే జనరల్ క్వశ్చన్, నాకు కూడా కొంచెం ఆసక్తిగా ఉంది. సో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే దానికి ఉపయోగించుకుంటే మరి నిధులను మళ్ళీ వేరే నిధుల నుంచి భర్తీ చేసే అవకాశం ఉందా? జస్ట్ ఫర్ ఆస్కింగ్. ఖచ్చితంగా ఆ నిధులను 2 సంవత్సరాల పాటు ఎంత ఢిల్లీ నుంచి ఇచ్చిన నిధుల్ని డైవర్ట్ చేశారో ఆ మొత్తం నిధులు వెంటనే వాళ్ళు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకి స్ట్రెంత్ చేస్తూ చేయాలి. ఇంకొక విషయం, ఇంకొక కీలక విషయం, ఎస్సీ కార్పొరేషన్ నిధులే కాదు, బీసీ కార్పొరేషన్ నిధుల్ని మైనారిటీ కార్పొరేషన్ నిధులుగా డైవర్ట్ చేశారు. ఇదే ఎన్ఎస్ఎఫ్డిసి లాగానే
మరి బలహీన వర్గాలకు కూడా కార్పొరేషన్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు ఇస్తున్నారు డబ్బులు, ఆ నిధులు డైవర్ట్ చేస్తున్నారు, మైనార్టీ కార్పొరేషన్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దాదాపు 35% జనాభా నిధులు మొత్తం డైవర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా చేశారా మీరు చెప్పండి? మీరు కావాలంటే అన్ని జిల్లాల్లో డేటా తీసుకోండి, బీసీ కార్పొరేషన్ నిధులు వస్తాయండి, అదే వస్తాయి. ఈ నిధులన్నీ అమ్మఒడి పేరుతో డైవర్ట్ చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు ఎల్గడా మైనార్టీ కార్పొరేషన్ ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు ముస్లిం సంబంధించి. అంటే విల్సన్ గారు, అంటే ఒకవేళ ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క ప్రధాన ఆ యొక్క ఏమంటారంటే ఫస్ట్ ప్రయారిటీని దేనికైతే ఖర్చు పెట్టాలో ఆ ప్రయారిటీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఖర్చు పెట్టలేరంటారా? అంటే ఖర్చు పెట్టే రూల్ లేదంటారా? మీరు ఆంధ్రప్రదేశ్ లో సమీకరించే డబ్బుల్ని మీరు ఏమైనా చేయండి, మీరు అమ్మ ఓడివ్వండి లేకపోతే ఇంకొక ఓడివ్వండి నాన్న ఓడివ్వండి, మాకు అభ్యంతరం లే. ఇది ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పంపించే డబ్బులు ఎస్సీల అభివృద్ధి కోసం. అందులో ఇది కేంద్ర బడ్జెట్ ద్వారా వచ్చే నిధులు, అలోకేషన్ ఫ్రమ్ యూనియన్ గవర్నమెంట్, కేంద్రం ద్వారా వచ్చే నిధులు. ఈ నిధులు డైవర్ట్ చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారు? చచ్చిపోయిన తాతగారు ఇచ్చారా? మీకు హక్క మీ జాగీరా ఆంధ్రప్రదేశ్ ఎలా చేస్తారండి? మీరు మీకేం హక్కు ఉందని చేస్తారు? అంటే మాకు మాట్లాడడానికి మా వాళ్ళకి ఎవరికి అక్కడ లేకపోయినా మమ్మల్ని ఉత్సవ విగ్రహాలకు పెట్టి మెచ్చి వచ్చిన పని చేసుకుంటారండి. రైట్ రైట్. వెల్సన్ గారు, గతంలో కూడా మరి ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పినట్లుగా, వార్తలు కూడా నేను కూడా చదివినట్లుగా ఉంది, మరి ఈ యొక్క నవరత్నాలకు, అంటే ఇప్పుడు ఏవైతే మీరు అంటున్నారో సప్లాన్ నిధులని, నవరత్నాలు కూడా అంతకంటే మంచివి, మంచి కార్యక్రమాలు, మంచి సంక్షేమ కార్యక్రమాలు, కాబట్టి ఈ యొక్క నిధులు అందులో ఎందుకు మళ్లించకూడదన్న ఒక వాదన అప్పట్లో తెరలపైకి వచ్చింది. మీరేమంటారు? ఆయనకి ఏ అవగాహన లేదు. ఇది మంచి పథకం అయితే మీరు పెట్టుకోండి. రాష్ట్రంలో మీరు అప్పులు 400,00,000 కోట్లు అప్పులు తెచ్చారు కదా, మీరు అప్పుల్లో పెట్టుకోండి సార్, మీరు అప్పుల్లో నవరత్నాలు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లే. అంటే ఇక్కడ నవరత్నాల్లో కూడా నవరత్నాల్లో కూడా అదే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ వస్తున్నారు కాబట్టి, సో ఇక్కడ ప్రత్యేకంగా మరి సప్లాన్ నిధులు అనేవి ఉంటాయి, బట్ వీటికి మాత్రం ఖర్చు పెడుతున్నాం కదా, ఇవి ఫస్ట్ ప్రయారిటీ అంటూ కూడా గతంలో ఒకసారి ప్రభుత్వం చెప్పింది. పిచ్చోళ్ళు చెప్పండి, అది ఎవరన్నా చదువులేని వాళ్ళకి నిరక్షాసులు చెప్పండి ఆ భాష, మాగా చెప్పాల్సింది. అది అది ఇచ్చింది దేనికి ఇస్తున్నారు? జీవన ఉపాధి కోసం ఇస్తున్నారు. మీరు చెప్పండి, ఒకరికి డ్రైవింగ్ నేర్పిస్తే వాడు జీవితం అంతా బతుకుతాడు, ఒక అమ్మాయికి ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ నేర్పిస్తే అమ్మాయి జీవితం అంతా బతుకుతుంది, ఒకరికి కంప్యూటర్ నేర్పిస్తే ఆ కంప్యూటర్ విద్య వాడికి జీవితకాలం ఉపయోగపడుతుంది. దీనికి ఇస్తున్నారా డబ్బులు? ఎన్ఎస్ఎఫ్డిసి వాళ్ళు ఒక ఆటో, ఒక పెంట్ హౌస్, ఒక కారు, ఇటువంటి పథకాలకు ఇస్తున్నారు. భూమి కొనుగోలు పథకానికి ఇస్తున్నారు. ఒక ఎకరా భూమి కొనిస్తే మా మెట్ అయితే 2 ఎకరాలు, మాగాడైతే ఎకరా 20 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయల డబ్బులు మరి ఈ ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులనే భూమి కొనుగోలు పథకానికి కేటాయిస్తారు. నేను ఇచ్చాను ప్రతి జిల్లాకు 6 కోట్లు ఇచ్చే చైర్మన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడన్నా ఒక చైర్మన్, ఇప్పుడు మీరు పెట్టిన మాల కార్పొరేషన్ మాది రిల్లీ కార్పొరేషన్ చైర్మన్ గానీ మరి జిల్లాకు 6 కోట్లు ఇస్తున్నారా? నేను ఇచ్చాను కాబట్టి అనుభవంతో చెప్తున్నా. వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో నేను చేస్తున్న సంక్షేమం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నాకు 100% దాని మీద. ఇంకొకటి విల్సన్ గారు, అంటే ఇప్పుడు ఈ యొక్క సంక్షేమం దృష్ట్యా మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆర్థిక అభివృద్ధిని కేంద్రీకరించాలి, విస్తరింపచేయాలి అన్న క్రమంలో మరి మాల మాదిగా రెళ్ళి ఆ యొక్క ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఎందుకు అనుకోకూడదంటారు? అవును, నేను చెప్పాను మొదటి రిమార్క్స్ చెప్పాను. మీరు కార్పొరేషన్ పెడితే ఏమి ఉపయోగం అండి? దానికి డబ్బులు ఇవ్వమంటున్నా కదా నేను. మాల కార్పొరేషన్ పెట్టారు, మాలల అభివృద్ధి కోసం డెవలప్ కోసం డబ్బులు ఇవ్వండి. మాది కార్పొరేషన్ పెట్టారు, మాది కార్పొరేషన్ డబ్బులు ఇవ్వండి. రెల్లి కార్పొరేషన్ డబ్బులు ఇవ్వండి. అది ఆల్రెడీ మీరు ఇప్పుడు కేంద్రం 100 కోట్లు ఇచ్చింది అనుకోండి, మీకు ప్రేమగారి 200 కోట్లు ఇవ్వండి. అంటే 300 కోట్లతో రెల్లీలు డెవలప్ చేయండి, ఆ 300 కోట్లతో మాలలను డెవలప్ చేయండి, ఆ 300 కోట్లు పెట్టి ఇంకొక వాళ్ళు మాదిగలు అనాదిగా అణగారిపోయి ఉన్నారు అనుకుంటే ఇంకో 200 కోట్లు పెట్టి డెవలప్ చేయండి. ఎవరు కాదన్నారు? అంతే తప్ప మీరు వాళ్ళకు వచ్చిన డబ్బులు మీరెవరండి డైవర్ట్ చేయడానికి? ఇది కదా మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది కదా. కాబట్టి మీరు నవరత్నాలకు డబ్బుల్ని మీరు సమీపించే స్థితిలో పెట్టండి. రైట్. అంతే తప్ప మా నిధులు డైవర్ట్ చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కనీసం అంబేద్కర్ డిబేట్ తర్వాత అయినా ఆయనలో మార్పు వస్తుందని, తర్వాత ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరం లాగా ఉన్న అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఆడ వైసీపీ సంబంధించిన నాయకులు చాలా మంది ఉన్నారు, చాలా మంది తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ అక్కడ కట్టుబంధాల కట్టపొల్లాగా మారిపోయారు. మీరందరూ తిరుగుబాటు చేయండి, అడగండి. ఏ వేరేది ఏం అడగక్కర్లా. నీకున్న హక్కు అది, నీ బిడ్డల హక్కు, మన అన్నదమ్ముల హక్కు, మన చెల్లెళ్ళ హక్కు. నీ హక్కును హరిస్తా ఉంటే
నువ్వు మాట్లాడలేకపోతే అక్కడ రాజకీయాలు ఉండేమి చచ్చేమి, అది కూడా తెలుసుకోవాలి కదా. ఈ పని నేను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసి వ్యతిరేకిస్తానండి, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఫస్ట్ నేను దళితుడి, తర్వాతనే బీజేపీ నాయకుడు. నా కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటా, నా అన్నదమ్ములు బాగుండాలని నేను కోరుకుంటా. మీరు కూడా అక్కడ ఉండి మీరు వైసీపీ సంబంధించి ఎమ్మెల్యేలుగా ఉండి, ఎంపీలుగా ఉండి, మంత్రులుగా ఉండి మీరు ఏం పీగుతున్నారు, మీ కొడాలని భాషలో చెప్పాలంటే ఏం చేస్తున్నారు, ఎవరబ్బ సుమ్మది మీదా మీ డబ్బులు అయ్యే కాదు కదా, తెలియని చేసిన డబ్బులుగా డైవర్ట్ చేయడానికి మీకేం హక్కు ఉంది అది. అంటే అది వినడానికి ఎంత కంపరంగా ఉందండి, చాలా బాధ. రైట్ విల్సన్ గారు, ఇక చివరిగా చెప్పండి మరి యొక్క సప్లాన్ ఫండ్స్ గురించి. డబ్బులుగా డైవర్ట్ చేశారు వీళ్ళు. ఓకే, జనరల్ గా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అవునండి, సోషల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆ డబ్బులు కూడా రావడం, కెమెరాలు పంపించండి, ఈడి సోషల్ దగ్గర పంపించండి, ఏ పథకాలు అమలు అవుతుందో అడగండి, ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన ఈడి దగ్గర పంపించండి, ఏ పథకాలు అమలు అవుతుందో అడగండి, మీ డేటా తీసుకోండి, ఎక్కడ ఎన్ఎస్ఎఫ్డి బయట బోర్డు వేస్తారు. ఓకే రైట్ విల్సన్ గారు, ఇప్పుడు అదే విధంగా మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క సప్లాన్ నిధులు చట్టం ఏం చెబుతోంది అంటే, ఒకవేళ వీటిని దుర్వినియోగం చేశారు లేదా దారి మళ్లించారు లేకపోతే వేరే వాటికి అనవసరంగా ఖర్చు పెట్టారు అన్న క్రమంలో ఒకవేళ ఏమన్నా దాని మీద విశ్లేషణ కానీ దాని మీద ఒక పరిశీలన కానీ చేసేది చేసే అంశం అన్నది ఒకవేళ చట్టం అంటూ ఉంటే చట్టంలో ఉందా? అసలు చట్టం ఏం చెబుతోంది? సప్లాన్ నిధుల్ని మీరు మొత్తము ఫండ్స్ లో 15% ఎస్సీలకి 7% ఎస్టీలకి బదలాయించి, ఉదాహరణకి 100 పోల్స్ వేస్తుంటే ఎలక్ట్రికల్ పోల్స్, 15 పోల్స్ మీరు ఎస్సీ కాలనీలో వేయాల, 7 పోల్స్ ఎస్సీ కాలనీలో వేయాల, ఇది అదే విధంగా 20% బీసీ కాలనీలో వేయాల. సప్లాన్ నిధులు మీరు డైవర్ట్ చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ రోజు ఆయన ఏంటంటే ఉన్న డబ్బులు మొత్తం కిట్ ప్రోకో, అంటే ఆయన దేనికోసం డబ్బులు పెడుతున్నాడు? గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇట్లాగనే కొన్ని నిధుల్ని లాస్ట్ లో చేశారు. ఎస్సీ మూడు రాష్ట్రంలో కూడా కొంత జరిగింది, మూసీ నది శుభ్రానికి కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేశారు. అక్కడ ఈ గురికి పుట్టిన అనాది బిడ్డలాగా మారుస్తున్నారండి. గతంలోనే చాలా పాపాలు చేస్తే వీళ్ళు దాన్ని మించిన పాపాలు చేస్తున్నారు. వీళ్ళు బయటకే పైకే చెప్తారు, అమ్మ ఒళ్ళు ఎస్సీలు ఇంతమందికి ఇచ్చాము, నాన్న ఒళ్ళు ఎస్సీలకు ఇంతమందికి ఇచ్చామని ఆ డేటా తీసుకెళ్లి ఇస్తున్నారు. కానీ ఇది కాదు, ఇది ప్రాసిక్యూషన్ చేస్తే ఇది పెద్ద హైయెస్ట్ క్రైమ్ అది. రైట్ విల్సన్ గారు, చివరిగా చెప్పండి మరి మీరు ఒక అధికార ప్రతినిధి అంటే బీజేపీకి ఏపీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా పనిచేసి ఉన్నారు, మరి మొత్తానికి ఈ యొక్క నిధులు మరి సక్రమంగా వినియోగించాలి అన్న పదం తీసుకుంటే, మరి ఇక్కడ వినియోగించడం లేదు దారి మళ్ళుతున్నాయి అనుకుంటే మరి మీరిచ్చే సందేశం ఏంటి, మీరిచ్చే హెచ్చరికలు ఏంటి, మరి మీరు చేసే కామెంట్స్ ఏంటి దీని మీద ఫైనల్గా? ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు తోడు పాల్ కార్పొరేషన్ 1000 కోట్లు, మాజీ కార్పొరేషన్ 1000 కోట్లు, ఢిల్లీ కార్పొరేషన్ 500 కోట్లు, అదే బీసీ కార్పొరేషన్ 1000 కోట్లు, మరి ఇంకా మీరు పెట్టిన చాలా చాలా కార్పొరేషన్ పెట్టారు కదా, ఆ డబ్బులు మీరు కేటాయించండి. మీరు ఆ నవరత్నాలు ఆపుజీ, దాని వల్ల అతనికి ఒదిగే ప్రయోజనం లేదు. ఈ కార్పొరేషన్ ద్వారా లైవ్లీహుడ్ పెంచండి. ఇప్పుడు చేపలు పట్టి కూడా కాదండి, చేపలు పట్టడం నేర్పించాలి, చేపలు తినడం పట్టించాలి. మరి అప్పట్లో ఈ ఎస్సీ కార్పొరేషన్ లేదా బీసీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ సిస్టమ్ వచ్చింది, మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళకి రెడీమేడ్ గా చేపలు ఇచ్చేస్తున్నారు, మేము డబ్బులు ఇచ్చేస్తున్నాము, కేవలం మనుషుల్ని ఓట్లుగా చూస్తున్న పరిస్థితి అది చాలా దౌర్భాగ్యం. మీరు చూడండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం లాస్ట్ మీకు ఇన్ఫర్మేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షాపులు ఉన్నాయండి. ఆ షాపుల్లో ఇప్పుడు గత ఇదే హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో కూడా షాపులు ఉంటే దిల్సుఖ్నగర్ ప్రాంత ఏరియాలో ఒక్కొక్క షాప్ 20 లక్షలు 30 లక్షలు ఖరీదు చేసే షాప్ రూములు రెంట్ తీసుకుంటున్నారు 1 లక్ష రూపాయల దాకా. ఇట్లాగా ఆంధ్రప్రదేశ్ షాప్ రూములు ఉన్నాయి, ఆ షాప్ రూములు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డెవలప్ చేయండి, ఎన్ఎస్ఎఫ్డిసి ఫండ్స్ డెవలప్ చేయండి, భూములు ఇచ్చి డెవలప్ చేయండి, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ చంద్రబాబు నాయుడు 20 లక్షలు పెడితే మీరు 30 లక్షలు చేయండి, మంచి భూములు కొనుగోలు చేసి ఇవ్వండి, స్టాండర్డ్ గా వాళ్ళు బతకడానికి మార్గం ఏర్పాటు చేయండి సార్, సీఎం గారు చేస్తే మీకు కదా 30 ఏళ్ళు మీరే ఉండండి, అభ్యంతరాలే మాకు. కానీ మీరు పేక మీద కత్తి పెట్టి వాళ్ళ హక్కులు హరిస్తే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తాం, అందులో సందేహం లేదు, తిరుగుబాటు చేస్తాం. ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది, అది జగన్మోహన్ రెడ్డి ఏ దళిత వాడల్లో కూడా రాకుండా ఆయన ఎదుర్కొనే పరిస్థితి వరకు కూడా దళితులు వెళ్తారని కూడా తెలియజేస్తున్నాడు. రైట్ విల్సన్ గారు, థ్యాంక్ యూ మచ్. మరి ఇంతవరకు మనతో పాటు స్కైప్లో ఆర్డి విల్సన్ గారు, వీరు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అదేవిధంగా మరి బీజేపీ ఏపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మరి మొత్తానికి ఏవైతే నిర్దిష్ట లక్ష్యాలుగా నిధులు వస్తాయో ఆ నిధులను వాటికే నిర్దిష్ట
ఖర్చు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఖర్చు చేయని పక్షంలో మరి ఇదే కొనసాగుతున్న పక్షంలో మరి మేము న్యాయస్థానానికి సైతం వెళ్ళడానికి సిద్ధం అంటూ కూడా మరి ఆర్డీ విల్సన్ తన యొక్క భావంగా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్కీ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.